సహజయోగం సుషుమ్న నాడి కేంద్రీయ మార్గమైన సుషుమ్న నాడి మూలాధారం వద్ద మొదలై తిన్నగా అన్నింటికన్నా పైనున్న సహస్రార చక్రమును చేరుతుంది. మానవుని స్థితి వరకు దానిలో కొంత భాగం మాత్రమే చురుకుగా ఉంటుంది. ఇది విరాట్ పురుషుని యొక్క పరిణామ శక్తిని అంటే సత్వగుణమును సద్గుణమును మరియు జ్ఞాపక శక్తిని మనకు తెలియజేస్తుంది. కుండలిని శక్తి మొట్టమొదట జాగృతమవుతున్నప్పుడు సుషుమ్న మార్గం గుండా ఊర్ధ్వముఖంగా ఆజ్ఞాచక్రం వరకు పయనిస్తుంది. ఇది మెదడు యొక్క కింద భాగమును ఆక్రమించిన తర్వాత వర్షించే మేఘం వలె ఇడానాడి మరియు పింగళ నాడులు గుండా అధోముఖంగా కిందకి దిగి భవసాగరంలోనికి చేరుతుంది. ఇది భవసాగరమును తన శక్తితో నింపి ఇడ పింగళ మరియు సుషుమ్న నాడుల యొక్క మూడు శక్తులైన మహాకాళి సరస్వతి మహాలక్ష్మి శక్తులను ఏకం చేసి సుషుమ్న మార్గం గుండా ఊర్ధ్వముఖంగా తిరిగి పయనించి సహస్రారంలో సహస్ర కళ దళ కమల దళములను తెరచుటకు ఉద్యక్తమవుతుంది. హృదయంలో నివసించే ఆత్మ అంటే తల యొక్క కేంద్ర భాగంలో ఉండేది బ్రహ్మరంధ్రమునందు తన స్థానమును కలిగి ఉంటుంది. అన్ని చక్రములు వాటి యొక్క స్థానములను సహస్రార చక్రంలో కలిగి ఉన్నవి. జ్ఞానమునకు స్థానమైన బ్రహ్మరంధ్రం గుండా కుండలిని శక్తి చొచ్చుకుని పోతుంది. అదే యోగస్థానం. అక్కడే మన చిత్తం అంటే ఆత్మతో సంలీనం లయమవుతుంది. మన యొక్క బ్రహ్మరంధ్రం పరబ్రహ్మతత్వమును తెలుసుకొనుటకు మార్గం. ఇక్కడే జీవాత్మ పరమాత్మతో అనుసంధానం అవుతుంది. సుషుమ్న మార్గం మన యొక్క పరిణామమునకు కేంద్రీయ మార్గం. ఈ మార్గం గుండానే మనం సామూహిక చేతనను పొందుతాం. మనలోని విభిన్న దృక్పథములు సమసిపోయి ఏకత్వమును పొందుతాం. స్వతంత్ర నాడి వ్యవస్థలో స్వతంత్ర అనగా ఆత్మ అని అర్థం. చేతన వ్యవస్థలోని మనస్సు మన మనస్సుకు భగవంతుని ప్రతిబింబమైన మన ఆత్మకు మధ్యన సుషుమ్న మార్గం ద్వారా సంబంధం ఏర్పడుతుంది. సుషుమ్న మార్గం ధర్మ మార్గం. సుషుమ్న మార్గం సరళమైనది మరియు సూక్ష్మమైనది. దీని ద్వారానే ఆజ్ఞాచక్రం గుండా సహస్రార చక్రంలోనున్న భగవంతుని సామ్రాజ్యంలోనికి ప్రవేశిస్తాం. మన యొక్క సహస్రార చక్రం తెరుచుకుని సుషుమ్న నాడితో సంబంధం స్థిరపరచుకునట ద్వారా సమస్త సృష్టికి కారణభూతమై సమస్త జ్ఞానమునకు మూలమై సృష్టిని సంరక్షించే మూల కారణశక్తి అయిన ఆదిశక్తిని మనం తెలుసుకుంటాం. సుషుమ్న మార్గం బలంగా అభివృద్ధి చేసుకున్నటకు నిర్విచార స్థితిలో ధ్యానం చేయుట ముఖ్యాంశమైనది. సుషుమ్న మార్గమును శక్తివంతం కావించుకొనుట సద్గుణ సంపన్నమైన ధార్మికమైన జీవనమును గడుపుట అత్యంత ఆవశ్యకమై ఉన్నది. ఆత్మ సాక్షాత్కారం తర్వాత సాధ్యమైనంత వరకు నిర్విచార స్థితిలో ఉండుటకు ప్రయత్నించండి. మీ చిత్తమును ఎల్లప్పుడూ నిరంతర వర్తమాన కాలమును సూచించే సుషుమ్న నాటిపై లగ్నం చేయండి. ఇక్కడ జరుగుతున్న కాలం మాత్రమే పరిగణించబడుతుంది. ఈ విధంగా కుండలిని శక్తిని జాగృతి చేయట ద్వారా మనం కాలం మరియు స్థలమును అధిగమిస్తాము. చక్రములు ఇడ మరియు పింగళ నాడులనే రెండు మార్గముల యొక్క ఈ సంబంధిత శక్తులను మహాకాళి మరియు మహాసరస్వతి అని అంటారు. ఈ రెండు మార్గాలలో ఈ రెండు శక్తులు చైతన్య తరంగాలను సృష్టిస్తాయి. ఆ రెండు మార్గముల గుండా వచ్చు తరంగాలు కొన్ని ప్రత్యేక కేంద్రముల వద్ద కలియుట ద్వారా అక్కడ చక్రములు అనే శక్తి కేంద్రాలు ఏర్పడతాయి. ప్రతి చక్రం నిర్ణీత సంఖ్యలో దళములను కలిగి ఉంటుంది. ఆ దళములు చక్రం యొక్క గుణములను తెలియజేస్తాయి. ప్రతి చక్రం దానికి సంబంధించిన స్థూల పక్షము నాడీ వ్యవస్థలో ఎలా కలిగి ఉంటుందో అలాగే ప్రతి దళము ఒక ఉపప్లక్ష్యం కలిగి ఉండును. ఉదాహరణకు స్వాదిష్టాన చక్రం ఆరు దళములను కలిగి ఉన్నది. అదేవిధంగా మహాధముని ప్లక్ష్యం ఆరు ఉపపక్షములను కలిగి ఉన్నది. పైనుండి చూసినట్లయితే చక్రములన్నీ సమతలంపై ఒకదానిపై ఒకటి వ్యాపించి ఉన్న వృత్తములుగా అగుపిస్తాయి. క్రియలు ఉన్నప్పుడు అవి సవ్య దిశలో పరిభ్రమిస్తాయి. ఈ సూక్ష్మ కేంద్రములలో ప్రతి ఒక్కటి స్థూల పక్షముల కొరకు శక్తిని నిల్వయించు స్థానాలు. ఇది సహానుభూత నాడీ వ్యవస్థ యొక్క భౌతిక మానసిక మరియు ఉద్రేకజనిత అవసరములకు కావలసిన శక్తిని సరఫరా చేస్తాయి. ఉదాహరణకు స్వాదిష్టాన చక్రం ఉదరమునకు సంబంధించిన అవయములను
సంరక్షిస్తుంది. ఇది సృజనాత్మక చర్యకు, ఆలోచనకు శక్తిని సరఫరా చేసి నిగూఢత్వమును వెలికితీసి ఆస్వాదించే కళాత్మక హృదయమును మనకు ఇస్తుంది. కుండలిని శక్తి మేల్కొనటకు ముందు చక్రములలో శక్తి ఒక ఘటములో మాదిరిగా పరిమితంగా ఉండి ఉపయోగించే కొలది క్షీణిస్తుంది. ఆత్మ సాక్షాత్కారం విధువ కుండలిని శక్తి సుషుమ్న మార్గం గుండా ఊర్ధముఖంగా పయనించి సహస్రార చక్రమును దాటి పైకి పోవుటచే మనలోని చక్రములన్నీ విశ్వవ్యాపిత అనంత పరమచైతన్య ప్రవాహముతో కలపబడుటచే మనం సర్వవ్యాపిత దివ్య ప్రేమ శక్తిని పొందుతున్నాము. చక్రములు మన పరిణామ క్రమంలో మైలురాళ్ళు. ప్రతి ఒక్క చక్రం మన చరిత్రలోని ఒక ప్రత్యేక స్థితిలో రూపొంది అభివృద్ధి చెందినది. ఉదాహరణకు మన గొంతులోనున్న విశుద్ధి చక్రం మానవుడు తన తలను మొదటిసారి పైకి నిలిపినప్పుడు పరిపూర్ణంగా అభివృద్ధి చెందినది. అప్పుడు ఆ చక్రం ఏర్పడిన తర్వాత దానికి సంబంధించిన అధిష్టాన దేవతలు నియమించబడినారు. అందరు దేవతలు మరియు అవతారముల యొక్క అసలు స్థానములు సర్వ జగత్కారకుడైన విరాట్ పురుషుని యొక్క దివ్య శరీరంలో ఉండును. ఆ దేవతలు తమ తమ శక్తులతో మన సూక్ష్మ శరీరంలోని ప్రతి చక్రమును అధిష్ఠించి ప్రతిబింబిస్తారు. ఉదాహరణకు శ్రీరాముల వారు తన శక్తి అయిన శ్రీ సీతమ్మ వారితో కూడి హృదయ చక్రంలో ఆసీనులై ఉంటారు. శ్రీ సదాశివుడు మరియు ఆదిశక్తి యొక్క అపూర్వ నాటకము నిరంతరంగా మరలా మరలా ప్రదర్శించబడుతూనే ఉంటుంది. ఆదిశక్తి అమ్మవారు ఈ నాటకమును సదాశివుల వారు తిలగించుట కొరకు సృష్టిస్తూనే ఉంటారు. సదాశివుడు అనగా సృష్టికర్త అయిన ఆ భగవంతుడు ఆదిశక్తి యొక్క సృష్టికి ఆయన ఏకైక సాక్షి. ఆదిశక్తి అమ్మవారినే మనం పవిత్రాత్మ అని కూడా అంటాము. ఆత్మ సాక్షాత్కారం అనంతరం సహజ యోగలమైన మనకు కుండలిని శక్తి జాగృతి చేయటకు మరియు చక్రములను తెరచుటకు అధికారం లభిస్తుంది. మనలోని విభిన్న చక్రముల్లో గల దేవతలను గుర్తించి వారికి మరియు సృష్టికర్త అయిన ఆదిశక్తి అమ్మవారికి గల సంబంధ బాంధవ్యములను తెలుసుకున్నటచే ఆ విధంగా చక్రములను తెరిచే అధికారం మనకు లభిస్తుంది. హృదయపూర్వకంగా ప్రార్థించుట ద్వారా మరియు సంబంధిత చక్రముల యొక్క మంత్రములను పఠించుట ద్వారా వారి ప్రసన్నతను పొంది మనం వారి అనుగ్రహమునకు పాత్రలమవుతాము.